రాజసుధ ఛానల్ కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏమిటి. సాధారణంగా మనం శనివారము ఎవరిని పూజిస్తాం? వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. ఆయన కలియుగ దైవం కాబట్టి కలియుగంలో అంటే ఈ కలి చేత బాధించబడిన వాళ్ళందరికీ కూడా, ఈ కలియుగంలో అందరూ కూడా శనేశ్వర భగవానుడి యొక్క పీడితులేనట. మరి ఈ కలియుగంలో చాలా వరకు త్రేతాయుగము, కృతయుగము, ద్వాపర యుగం, తర్వాత కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా. కలి అంటే ఆకలి. ఆకలి చేత బాధించబడతారు కలియుగంలో. మరి కలియుగంలో ప్రజలందరికీ బద్ధకం ఎక్కువట, మోసాలట, అరాచకాలట, అరిష్టాలట, ఇవన్నీ కూడా కలియుగంలో జరుగుతాయి. కలి అంటే శని పీడితులు అని అర్థం. మరి ఈ కలియుగంలో ఇన్ని బాధలు కి జనులందరూ గురి అయినప్పుడు మరి చాలా వరకు కలియుగంలో దైవం వెంకటేశ్వర స్వామి. కాబట్టి కృతయుగంలో ఆయన, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో. మరి కృతయుగంలో చాలా వరకు మరి విష్ణుమూర్తి అవతారాలు ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. ద్వాపర యుగంలో ఆయన శ్రీకృష్ణుడిలాగా, కృతయుగంలో శ్రీరామచంద్రుడిలాగా, అలా చాలా వరకు ఇలా అవతారాలన్నీ విష్ణుమూర్తివి మనం చెప్పుకుంటూ ఉంటాం. కలియుగంలో ఆయన అవతారము వెంకటేశ్వర స్వామిగా. అందుకని కలి అంటే శని, శని పీడితులమే. మరి శని వారం కాబట్టి శనివారం శని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఆ శనివారం మనము వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే చాలా వరకు శని బాధల నుంచి బయటపడగలము. మరి ఏడు కొండల వాడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి శని యొక్క బాధల నుంచి మనం బయటపడాలంటే శనివారము వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కలి బాధల నుంచి, శని యొక్క ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారానికి వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్న సంబంధం ఏంటో మనకి చక్కగా తెలిసింది కదా. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధ ఛానల్.